ఫైన్ సతీష్ ఈ ఎపిసోడ్ ఎయిటీన్కి సంబంధించి అన్సీన్ వీడియోలో ఒక చాలా 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 ఇంట్రెస్టింగ్ సీన్ అయితే చూపించారు అది కూడా టీవీకి సంబంధించి అది ఏంటి అనేది చెబుతా అట్లాగే లేటెస్ట్ ప్రోమోకి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా షణ్ముఖ్ జస్వంత్ అండ్ సిరి మధ్య కాన్వర్జేషన్ అయితే చూసాం దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది షణ్ముఖ్ జస్వంత్ సిరి హౌస్లోకి వెళ్ళక ముందు నుంచే మంచి ఫ్రెండ్స్ హౌస్లోకి వెళ్ళక కూడా ఫ్రెండ్స్ గానీ ఆడుతున్నారు గ్రూపిజంతో ఆడుతున్నారన్న ప్రతి హౌస్ మేట్స్ దాదాపు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు నిన్నైతే షణ్ముఖ్ జస్వంత్ ఏం చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు ఏంటనేది మనం చూసాం కదా దీనివల్ల ఏం జరగబోతుంది అని కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తా అయితే ఫస్ట్గా చూసుకుంటే ఈ కెప్టెన్సీ టాస్క్ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్లో కెప్టెన్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ లెటర్స్ అనేవి ఉంటాయి కనుక వాటిని పోటీదారులు ఒక్కసారికి ఒక్క అక్షరం మాత్రమే తెచ్చుకోవాలి అలా తక్కువ టైంలో ఎవరు పూర్తిగా సిఏపీటీఏ అయ్యన కెప్టెన్ అనే పదానికి సంబంధించిన స్పెల్లింగ్ అక్షరాలని ప్రతి ఒక్కరూ తెచ్చిపెట్టి పూర్తి చేస్తారో తక్కువ టైంలో వేగంగా ఎవరు పూర్తి చేస్తారో దాన్ని వాళ్ళే విజేత సో ఇక్కడ ఈ అమెరికా అబ్బాయి ఈ టాస్క్లో భాగంగా అయితే శ్రీరామ్ బాగా చేశాడు నైట్ డిస్కషన్ కూడా అన్సీన్లో కూడా అదే జరిగింది ఆయన పూర్తిగా పడకాయ ప్రవేశం చేసేసాడు ఆ క్యారెక్టర్లోకి సో వాళ్ళ టీం అయితే అమెరికా అబ్బాయి టీం అయితే ఆయన్ని బెస్ట్ పర్ఫార్మర్గా ఎన్నుకున్నట్టు అర్థమవుతుంది అట్లాగే రవి ఎటు సీక్రెట్ టాస్క్లో భాగంగా ఆయన విజేత అయ్యాడు చాలామంది ట్రోల్స్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అది సీక్రెట్ కాదు సీక్రెట్ టాస్క్ కాదు సిల్లీ టాస్క్ అని ఎనీవే అది సీక్రెట్ టాస్క్లో మరి ఆయన సిల్లీకి ఇచ్చినా ఆయన అదృష్టం అనుకోవాలి మొత్తానికి అది ఈజీగా గెలిచాడు సో ఆ కేటగిరీలో ఆయన రావడం జరిగింది అట్లాగే హైదరాబాద్ అమ్మాయి టీం నుంచి అయితే బెస్ట్ పర్ఫార్మర్గా టీనేజ్ అబ్బా అమ్మాయి తమ్ముడిగా టీనేజ్ బాయ్గా ఈయన కూడా కామెడీ ఫన్ ఇవన్నీ చేశారు కనుక జెస్సీ అట్లా సెలెక్ట్ ఉంది అట్లాగే ఇక శ్వేత ఎలా సెలెక్ట్ అయ్యారు ఆమె పెద్దగా స్క్రీన్ స్పేస్ కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా లేదు కదా అని అనిపించవచ్చు బట్ ఆవిడకి ఏమైందంటే అడ్వాంటేజ్ నా అంచనా ప్రకారం జస్ట్ ఇది మై గెస్సింగ్గా మరి ఎపిసోడ్లో ఏం జాయింగ్ చూద్దాం వాళ్ళ టీములతో పాటు ఇప్పుడు ఈవెంట్ మేనేజర్గా లోబో అలాగే మ్యారేజ్ బ్రోకర్గా జస్వంతు ఈవెంట్ మేనేజర్ అసిస్టెంట్గా ఆమె శ్వేత చేశారు కదా మరి మేము ఒక టీము మేము కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చామని చెప్పేసి గట్టిగా డిస్కస్ జరిగి జా అనిపిస్తుంది ఎటు నేను మాట్లాడుకున్నారు కనుక మనం కూడా బాగా చేశాం కదా ఆ ఫ్యామిలీ మెంబర్స్లో లేకుండా ఉండడం మనకి అడ్వాంటేజ్ కదా అని చెప్పేసి లోబో కానీ అట్లాగే ఎవరైనా జస్వంతి మాట్లాడుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో వేళ టైం నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవచ్చు బెస్ట్ అయినప్పుడు అయితే ఎటు నేను నా ఒక మాటకి జస్ట్ జోక్ చేసిందని ఆవిడ శ్వేత హట్ అయింది కదా ఆ నేపథ్యంలో ఆమె కోసం కూడా ఒక అవకాశం ఇచ్చారేమో షణ్ముఖ్ జస్వంత్ అనిపిస్తుంది జస్ట్ ఇది నా గెస్సింగ్ మాత్రమే మరి ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటనేది అయితే చూద్దాం అయితే మొత్తానికి ఈ టాస్క్లో ఆ స్విమ్మింగ్ పూల్ దూకి తేవడం వరకైతే నా అంచనా ప్రకారం ఇప్పటికొస్తున్న లీక్ల ప్రకారం కూడా నా గెస్సింగ్ ప్రకారం కూడా జ షణ్ముఖం పేరు అయినప్పుడు జెస్సీ గెలిచాడు ఆయన కెప్టెన్ అయ్యేడం అయితే నాకు అనిపిస్తుంది ఇక దీని తర్వాత ఈ ప్రోమో చూస్తున్నాం కదా ఈ కెప్టెన్ అయితే జెస్సీ అయ్యారని నాకు అనిపిస్తుంది ఇక ప్రోమో పరంగా చూసుకుంటే నిన్ననే చెప్పాడు వెంటనే అమలు చేసేసాడు జస్వంత్ షణ్ముఖ్ జస్వంత్ అనేది అర్థమవుతుంది సిరితో ఉండడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు ఎందుకంటే ఆమె ఆడే విధానం వల్ల తనతో పాటు ఉంటే మనకు దెబ్బ పడుతుంది అనేలా షణ్ముఖ్ అయితే అంటాడు సిరికి చెప్పిన నో యూజ్ ఒకటే మార్గం మనం బెడ్ మారిపోదాం ఆ డిస్టెన్స్ పెడదాం అంటూ అన్నాడు అట్లాగే ఇక్కడ జెస్సీ కూడా అదే అంటాడు బ్యూటీ బట్ బ్రెయిన్లెస్ అంటూ తనతోనే చెప్పాను ఆయన అర్థం కాదని షణ్ముఖ్ ఆయన చెప్పడం కూడా మనం చూసాం అవునవును ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సిరి అస్సలు లేదని ఆమె గేమ్ చూస్తుంటే బాగా సేఫ్ గేమ్లో అని అయితే షణ్ముఖ్ చెప్పాడు మనం రెగ్యులర్ ఎపిసోడ్లో చూసాం ఆమె తన గుర్ంపు కోల్పోతుంది అబ్బాయికి భరించలేను అవల్ల అదనట్టుగా కొద్దిగా ఇరిటేట్ అయ్యాడు కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయినట్టు ఆయన ఫీలింగ్స్ ఆయన ఎమోషన్స్ అయితే అనిపించాయి మనకి ఇంకా దూరం పెడదాం అనుకుంటున్నా టూ బ్యాడ్ టూ బ్యాడ్ అని కూడా కామెంట్ చేశాడు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే సిరీ నుంచి బట్ అదే నా తప్పేమో ఎక్స్పెక్ట్ చేయడమే తప్పేమో అన్నాడు ఒక దూరంగా ఉండడమే బ్యాటర్ అని అయితే డిసైడ్ అయిన నేపథ్యంలో వెంటనే అయితే అది ఇంప్లిమెంట్ చేసాడు అనిపిస్తుంది ఇక్కడ తాజా ప్రవర్ణ పడి చూస్తుంటే ఆమె ఎవరైనా షణ్ముఖ్ జస్వంతు హమీదతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈమె చేపట్టుకొని లాగుతుంటే మాట్లాడుతున్నాను కదా ఉండు నువ్వు పక్క వెళ్ళి అని మాట్లాడడం అట్లాగే నాతో మాట్లాడట్లేదా అంటే అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అడగడం నువ్వు మాట్లాడకపోతే చాలా లోన్లీ ఫీలింగ్ ఉంటుంది అని ఆమె నాకు చెప్పడం నీకు అర్థం కావట్లేదా అంటే ఫీల్ అవ్వరా లోన్లీగా ఫీల్ అవ్వని గట్టిగానే చెప్పాడైతే ఒక టూ వీక్స్ అలవాటు అయిపోతుంది లోన్లీగా ఉంటాను ఆ పోరా నేను ఇక్కడ ఉంటే నోరు జారతానంటే అప్పటికే ఆవిడనింది ఆ పర్వాలేదులే అలా తిట్టినా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పే కదా అంటే ఏడు నేను గర్ల్ ఫ్రెండ్గా ఇంట్రెస్ట్ లేకపోవడానికి అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్షిప్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని కరాకంటిగా ముఖం మీద అయితే చెప్పేసాడు వెళ్ళు అని చెప్పడంతో ఆవిడ బాగా హట్ అయింది వెళ్ళిపోయింది కాకపోతే ఇలా ముఖం మీద అంత డైరెక్ట్గా చెబితే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది సిరికే కాదు ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది గర్ల్ ఫ్రెండ్ కాదు కదా అన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది తీసుకోవడం కష్టమే ఎవరికైనా తట్టుకోవడం కష్టమే అట్లా బెస్ట్ ఫ్రెండ్ అనుకుని దగ్గర అవుదామని దగ్గరగా ఎన్నాలు ఉంటున్నట్టుగా ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా లేరు హౌస్లోకి ఎల్లప్పుడు నుంచి ఉన్నారు అంతకుముందు ఫ్రెండ్స్ బట్ ఈ నేపథ్యంలో మళ్ళీ క్లోజ్గా ఉండడానికి సడన్గా గ్యాప్ మెయింటైన్ చేస్తే దూరంగా ఉంటే దానికి వచ్చి క్లోజ్గా ఎందుకు ఉండేట్లా మాట్లాడటం అడిగేటప్పుడు అంత కఠినంగా పెడేయలేమని కొట్టినట్టు చెప్పడంతో తీసుకోవడం కష్టమే బాధగానే ఉంటుంది కానీ ఇది ఖచ్చితంగా వాళ్ళకి మంచిదే సిరికి కానీ క్షణకు చేసుకున్నంతకు కానీ ఈ మార్పు హండ్రెడ్ పర్సెంట్ మేలు చేసేది మంచి చేసేది ఈ క్షణానికి ఎప్పటికీ బాధ అనిపించినా వాడు పక్కకి వెళ్ళి ఏడ్చినా కానీ సిరి మేలు కోరే వాళ్ళు ఎవరైనా సరే మంచిదే అంటారు ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా తోటి హౌస్ మేట్స్ వాటి అన్నింటినీ గుర్తించరు ఫ్రెండ్స్ కనుక ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు సపోర్ట్ చేసుకుంటున్నారని మాట్లాడతారు అవే రీజన్స్తో నామినేట్ కూడా చేస్తారు మిగతా హౌస్మేట్స్ ఎవరైనా ఎలిమినేట్ అయితే ఇప్పుడు ఉమాదేవి సరయూ గారు చెప్పినట్టుగా మిగతా వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయినా సరే వాళ్ళ బాండింగ్ గురించే కామెంట్లు చేస్తారు దీనివల్ల సిరికి షణ్ముఖ జస్వంత్కి నష్టమే తప్ప లాభం ఉండదు సో బయట ఫ్రెండ్స్ అయినా ఎక్కడ మాత్రం పోటీదారులే కనుక ఎవరి ఆట వాళ్ళని ఇండివిజువల్గా ఆడుకుంటూనే గెలిచినా ఓడినా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది సోలోగా ఆడితే టాస్కుల్లో పెట్టే ఎఫెక్ట్స్ జన్యునిటీకి ఖచ్చితంగా ఆడియన్స్లో నుంచి అయితే గుర్తింపు వస్తుంది టాస్కుల్లో పోరాడారు ఓడారు అనే పాజిటివ్ పాజిటివిటీ పెరుగుతుంది టాస్కుల్లో ఓడిన ఆడియన్స్ మనసులైతే గెలుచుకుంటారు సో ఎప్పటికీ కష్టంగా ఉన్నా సిరికి తన గేమ్కి తనకు హెల్ప్ అయ్యే అవుతుంది ఈ దూరంగా ఉండడం అనేది ఇంకా దీనికి సంబంధించి ఇంకా అన్సీనికి సంబంధించి ఏం చెప్పారంటే ఏం చూపించారంటే రవికి అక్కడ సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు బిస్కెట్లు అని ఇచ్చారు కదా ఆ బిస్కెట్లు తెచ్చినప్పుడు జోకులు వేయడం అని ఏమంటే మా బావగారి పెద్ద మనిషి ఫంక్షన్కి మీరు అందరూ వచ్చినందుకు బరుపు కదా ఆయన వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పడం అక్కడ ఆయన ఏం పేరు కాజల్ గారు దీనికి చిప్పుదొబ్బిన పంచులు బాగా బ్యాల్తాయి మళ్ళీ మనసుల్లో చూపించిన వాడిని మానసు పక్కింటి అబ్బాయి కనుక ఇంట్లోకి వెళ్లకుండా పెళ్లి చూపుల ప్రాసెస్ అయితే బయట నుంచి ఎలా ఎలా తొంగి చూడడం తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్ళడం ఇవన్నీ చూపించారు అట్లాగే ప్రియా గారికి అయితే మనకు చూపించిన దాని ప్రకారం ఫోన్ కాల్ వస్తుంది ఒక మెయిల్ వాయిస్ వస్తుంది మీరంతా లాస్ అయిపోయారు నష్టపోయారు ఆర్థికంగా అయిన మాదిరిగా ఫోన్ కాల్ సారాంశం కానీ ఇక్కడ అన్సీన్ అని చెప్పేసి టీవీలో అన్సీన్కి సంబంధించి చూపించింది ఏంటంటే మళ్ళీ ఒక ఫిమేల్ వాయిస్ కూడా వస్తుంది నా విజయ్ వచ్చాడు రెండు రోజులు అయింది మ్యారేజ్కి వచ్చాడు అంటే సన్నీ క్యారెక్టర్ను ఉద్దేశించి ఫిమేల్ వాయిస్ వచ్చింది మాట్లాడతారు ఒక నలుగురైదు హౌస్ మేట్స్ కూడా ఆ ఫోన్లో మాట్లాడతారు మా హస్బెండ్ వచ్చాడు టూ డేస్ అయితుంది వచ్చి మ్యారేజ్కి వచ్చాడు ఇంకా రాలేదు ఏంటి నేను ఇలా మాట్లాడుతుంటే ఎవరు మీ హస్బెండ్ మీరు ఎవరు ఇట్లా కనబడటం జరుగుతుంది అయితే ఆ ఫోన్ కాల్ వాయిస్ నాకు అంచనా ఏంటంటే ఖచ్చితంగా గారు సింగర్ మంగ్లీ గారు అనిపించింది మరి మీకేమనిపించింది ఎవరైనా మీరు కూడా ఈ టీవీలో వచ్చిన ఈ అన్సీన్ చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ అది మంగ్లీ వాయిస్ అని నమ్ముతున్నాను మీలో ఎవరైనా మళ్ళీ ఆ సీన్ చూసినా ఆ వాయిస్ని గుర్తుపట్టినా నా అంచనా ప్రకారం అయితే అది మంగ్లీ వాయిస్ మరి మీరు ఎవరు చూసినా మీకేమనిపించింది నేను ఒకవేళ రాంగు ఎక్స్పెక్ట్ చేస్తాన లేకపోతే మీరు కూడా అదే చేశారా మీకేమనిపించింది అంత మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా తర్వాత వరుసగా మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం అంటే ఈ టాస్క్లో భాగంగా ప్రాబ్లమ్స్ రావడం శ్రీరామ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో పెళ్లి చేద్దామని వాళ్ళ మదర్ ఫిక్స్ అయ్యారు అట్లా ఇదంతా మాట్లాడుకుంటారు ఎవరు లహరి వీళ్ళందరూ అట్లాగే వీళ్ళు డబ్బులు డబ్బు మనుషులు అని చెప్పేసి మానసు సిరి కూడా మాట్లాడుకుంటారు వీళ్ళు డబ్బు మనుషులు మరి వాళ్ళకి డబ్బులు లేదు అంటున్నారు ఎలా అయింది చెప్పి మానసు సిరి కూడా క్యారెక్టర్లో మాట్లాడుకుంటారు తర్వాత లహరి శ్రీరామ్ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆవిడ ప్రియా టుటర్ని నడవడం వాళ్ళని అబ్జర్వేషన్ చేయడంతో ఆవిడ అంటది ఈవిడికి ఎక్కడ తప్ప ఇంకెక్కడా పని లేదని ఆవిడ కామెంట్ చేయడం అంటే లహరి మాకు డిస్టర్బెన్స్గా ఉంది ప్రైవసీ లేదన్నట్టుగా ఈ అమ్మాయి మా మా అబ్బాయికి సెట్ కాదని ఈవిడ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చూపించడం మనకు ఆన్సీన్లో చూపించారు అట్లాగే ఈ కోటి రూపాయల డీల్లో భాగంగా మానజ్ జస్వంత్తో దానికి ఈవెంట్ మేనేజర్ కానీ ఆయన ఏం పేరు సన్ముఖ్ జస్వంత్ మ్యారేజ్ బ్రోకర్ కూడా నటరాజ్తో మాట్లాడతారు ఈ అమ్మాయికి ఈ అబ్బాయి మానసు అయితే మంచివాడు ఈ అబ్బాయిని చేసుకోండి ఆ అబ్బాయి వాళ్ళకి ఆస్తులు లేవు అది లేవు ఇది లేవి పైగా వేరే అమ్మాయితో రూమర్ ఉందని ఇట్లా క్రియేట్ చేసి చెప్పబోతే మా ఆవిడ నా మాట వింద కదా నోరేసుకుని పడిపోద్ది కదా సో వీడి వద్దు మానసు వద్దు ఆ అమెరికా వాడి వద్దు వేరే మంచి సంబంధం ఏదైనా చూడండి అని చెప్తే ఇక్కడ లోప అంటాడు ఇంకెందుకు సార్ నేనే చేసుకుంటాను మీ అమ్మాయిని అని ఇలా మాట్లాడతారు అనమాట తర్వాత ఇంకొక ఫన్నీ కాన్వర్జేషన్ ఏంటంటే విశ్వ అసిస్టెంట్ కదా అయితే ఆయన అసిస్టెంట్గా కంటే బాడీ గార్డ్గానే ఎక్కువగా యాక్ట్ చేసేయడం అనిపించింది నాకు అన్నీ చెక్ చేయడం అని చెప్తారు అక్కడైతే పై పరిచయం చేస్తారు ఒక సీన్లో మా మదర్ కూడా నీ మదర్ లాగా నా సిస్టర్ కూడా నా నీ సిస్టర్లా కానీ శ్రీరామ్ ఈయనకు చెబుతూ ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా నా గర్ల్ ఫ్రెండ్ కలిగి వద్దు సార్ ఈ ఫ్యామిలీ బాండింగ్ అయితే నా డ్యూటీ నేను కరెక్ట్గా చేయలేను అంటూ విశ్వ కూడా సెటైరికల్గా వేడింగ్ చేశాడు ఆ తర్వాత లాస్ట్లో ఏంటంటే మ్యారేజ్ అయిపోయాక మనకు ఒకటి రెండు పాటలు చూపించారు కానీ ఇంకా రెండు కొన్ని పాటలు వేశారు అందరూ డ్యాన్సులు చేశారు ఫుల్ హడావడి చేశారు ఇక చివరిలో ప్రియాంక ప్రియా ఇంకా ఎవరు సిరి ఇంకా ఏమది శ్రీరామ్ విశ్వ వీళ్ళందరూ నైట్ మిడ్ నైట్ అయితే కిచెన్లో మాట్లాడుకుంటారు అక్కడ ప్రియాంక ఉంటుంది శ్రీరామ్ అయితే పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేసాడు ఫన్ ఫన్తో పాటు ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేశాడు ఆ మాటలు కానీ అవన్నీ అంటే అల్లం వెల్లిలు కూడా ఆ స్లాంగ్లో మాట్లాడే డిఫరెంట్గా చెప్పాడు అని ప్రియా గారు అనడం ఇక్కడ సిరి ఏమంటుందంటే ఫన్ వే పక్కన పెడితే నాతో మాట్లాడిన డైలాగ్స్ మామూలుగా లేవు ఫ్రెండ్షిప్ గురించి కానీ లవ్ గురించి కానీ ఆ ఫ్లో అదరకొట్టేసాడు శ్రీరామ్ అంటూ ఆవిడ చెప్తారు ఇంకా ప్రియాంక ఏమంటుందంటే ఛాన్స్ దొరికింది అన్నట్టుగా ఒక సెకండ్కి ఒకసారి అయ్యలేవి చెప్తున్నావు కదా ఆవిడ ఎవరు ఆవిడ నేను బెరుగు హనీ హమీద కానీ అంటే హమీద కూడా జీవించేసింది అంటే ఇక్కడ ఈయన ఏమంటాడంటే శ్రీరాము నేను రియల్ నేను వాడే పెర్ఫ్యూము హమీద ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రియల్ లైఫ్లో వాడుతూ ఉంటాడంట సో ఆ పెర్ఫ్యూము స్మెల్ రాగానే ఆవిడ ఇంకా అలా ఫీల్ అయిపోతుంది అంటే కనెక్టివిడ్ అయిపోతుంది ఎమోషన్ ఫీల్ అవుతుందని చెప్పాడు అంటే హమీద ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడే పెర్ఫ్యూమ్నే ఇక్కడ అదే బ్రాండ్ని ఇక్కడ శ్రీరామ్ మామూలుగా వాడితే ఆ ఏమో ఇప్పుడు కంప్లీట్గా ఎమోషనల్ ఫీల్ అవుతుందంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే ఏంటో అందుకంత ఎమోషనల్ అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి ఇంకో మాట ఏమన్నదంటే హమీద్ శ్రీరామ్తో ఆ కాన్వర్ చేసిన ఆన్షన్లో కూడా వీళ్ళ మధ్య కొంతొక ఐదు నిమిషాల వరకు చూపించారు మాట్లాడుకుంటారు అక్కడ కూడా ఏమంటాడంటే ఈయన మాట్లాడింది అనబట్ట టాస్క్లో భాగంగా కొన్ని పదాలు ఈయన మాట్లాడిన మాటలు గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడంటే సో ఆ పెర్ఫ్యూమ్ కానీ ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా గుర్తొచ్చి ఆవిడ చాలా ఎమోషనల్ ఫీల్ చాలా ఏడ్ చేసిందంట అయితే మిగతా హౌస్ మేట్స్ అందరూ ఏంటి శ్రీరామ్ కోసం నిజంగా ఏడుస్తుంది కదా టాస్క్ దాటిపోయి ఏడు చేస్తుంది అనుకున్నారంట ఇదే విషయాన్ని శ్వేత కూడా హమీదని తర్వాత అడుగుతుంది ఏంటి హమీద నువ్వు నిజంగా ఏడ్చేసావు కదా అంటే అవును ఏడిచాను కానీ మీరు శ్రీరామ్ కోసం ఏడ్చాను అనుకున్నారు అయితే ఒక ఎమోషన్ ఉండాలి ఆ టాస్క్లో భాగంగా నేను ఏడ్చా ఇన్వాల్వ్ అయ్యా బట్ నేను ఏడిచింది టాస్క్లో భాగంగా ఏంటంటే ఒకటి చెప్పారు బట్ శ్రీరామ్ చెప్పింది ఏంటంటే ఆ పెర్ఫ్యూమ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడడం తర్వాత ఇక్కడ ఈయన చెప్పిన మాటల గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పడం వల్ల ఈ నేపథ్యంలో ఎమోషనల్గా కనెక్ట్ అయిందంటే ఇవన్నీ కూడా అన్సీన్ వీడియోలో చూపించారు మరి మీకేమనిపించిందో కూడా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు ముందుగా మంచి అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటాను ఇక కొత్త కెప్టెన్ జెస్సీ అనే తెలుస్తుంది మరి మీకేమనిపించిందో కామెంట్ కూడా తెలియజేయండి